ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్ బాబు ఉన్నారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఒక పక్కన చూసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కానీ ప్రజలకు అంతో సేవ చేసిన లోకేష్ ఉన్నారు. అదేవిధంగా కొన్ని చాలా వరకు అత్యధిక ఆదాయాన్ని కూడా వదులుకొని ఇక్కడ మంగళ నియోజకవర్గానికి సేవ చేయాలని ఉద్దేశం చెప్పిన కమిషనర్ చంద్రశేఖర్ వస్తున్నారు. వీళ్ళకి గెలిచే అవకాశం ఉంది అంత వీళ్ళు పక్కాగా గెలిచి తీరుతారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పనులు అనేవి ఏవి కూడా లేదు. ప్రజల్ని మభ్యపెట్టి మాటలతో కాలయాపన చేస్తూ వచ్చినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు కాలయాపన చేశారే తప్ప అభివృద్ధి మీద ఏనాడు దృష్టి పెట్టలేదు. ప్రజల యొక్క మనసుల్ని తెలుసుకున్నటువంటి విధానం ఆ పార్టీకే లేదు. వాళ్ళ కష్ట సాధింపు చర్యలు రగతో నడిచేటటువంటి విధానమే తప్ప ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఇల్లును పూచినటువంటి గరుడు ఎవరయ్యా అంటే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే. మరి పేదవాళ్ళ యొక్క ఎన్నో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండేటటువంటి ఇళ్ళని అక్రమంగా శని ఆదివారాల్లో పోల్చడం, వాళ్ళ కోర్టులకు కూడా వెళ్లకుండా చేసినటువంటి గనుడు మరి ఆర్కే గారు. సార్ ఇప్పుడు కమిసారి చంద్రశేఖర్ ఎంపీగా గెలుస్తారా? ఎమ్మసాని గారు పక్కాగా గెలుస్తారు. ఆయన చేసేటటువంటి అభివృద్ధి పనులు అనేది చూడబోతాం. మరి ఆయన ఒక నిరుపేద ప్రజల యొక్క కష్ట సుఖాలకి పాలు పంచుకోవడానికి వస్తున్నటువంటి మరి నాయకుడు. ప్రజల మనసుల్లో ఇప్పటికే ఆయన మీద మరి గెలిస్తే బాగుంటుంది అనేటటువంటి భావన కూడా ప్రజలందరి మనసుల్లో ఉంది. కానీ అమెరికాలో ఉండగా చాలా చలి వాతావరణం, తక్కువ ఏసీ గదిలో ఉండే కానీ ఈరోజు ప్రజాసేవకు వచ్చి మంగళగిరిలో 45 డిగ్రీలు ఎండలో పొద్దున్నుంచి వరకు సాయంత్రం వరకు తిరుగుతున్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు ప్రజలు? ఆయన కష్టం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక రైతు బిడ్డ, సామాజికంగా మరి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడతారో అలాంటి విషయాలని పూర్తి కూలంకషంగా తెలిసినటువంటి అభ్యర్థి ఆయన. అందుకోసం నేను పడినటువంటి కష్టాలు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నారు. నేను సామాజిక సేవ అనేటటువంటి సేవ చేయాలి. ఇప్పుడున్నటువంటి ప్రజలకి అండదండలుగా నిలబడాలి. నేనైతే నాకు కావాల్సినటువంటి సదుపాయాలు అనేది నేను సమకూర్చుకోగలిగాను. ఈ రోజున నా తోటి ప్రజలు కూడా చల్లగా ఉండాలనేటటువంటి భావంతో ఆయన ముందుకొచ్చి ఈ యొక్క అభ్యర్థిగా నిలబడి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి వస్తున్నటువంటి నాయకుడు, మహా గొప్ప వ్యక్తి కమ్మసాని చంద్రశేఖరరావు గారు. ఆయన ఆయన నిలబడతారు. లోకేష్ బాబు గారు, కమ్మసాని గారు పక్కాగా గెలిచి తీరుతారు. ఈ యొక్క అభ్యర్థులు ఇద్దరు కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడా ఓటు కోసం ఎదురు చూస్తున్నటువంటి విధానం కనిపిస్తుంది ప్రజల్లో కూడా.